are watching Bitbns News. నమస్తే బిట్బేనస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినోదాలు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి, మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: ఫుట్బాల్ లెజెండ్ డేవిడ్ బెకోమ్ NFTలు మరియు మెటావర్స్ లోకి ప్రవేశించాడు, 3 ట్రేడ్ మార్క్స్ ఫైలింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒకే ట్రాన్సాక్షన్ లో తెలియని వాలెట్ 1 బిలియన్ షిబా ఇనుని బర్న్ చేసింది. షిబా ఇను బర్న్ పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి 10.9 బిలియన్ షిబా బర్న్ అయినట్టు తెలుస్తుంది. డాజ్ కాయిన్ దాని మార్కెట్ క్యాప్ కు 1 గంటలో $2 బిలియన్ జోడించింది. మూన్ బర్డ్స్ NFT ప్రారంభించిన వారంలోనే రికార్డు స్థాయిలో $1 మిలియన్ విక్రయాలు జరిగాయి. బర్న్ మెకానిజం ప్రారంభించిన తర్వాత పాలిగాన్ 6,50,000 కంటే ఎక్కువ మ్యాటిక్ లను బర్న్ చేసింది. ఇథీరియం POS కి మారడం దగ్గరవుతున్నందున GPUలు చౌకగా లభిస్తాయి. క్రిప్టో సేవలను విడుదల చేయడానికి బహమియన్ బ్యాంక్ తో చైనా లాల్సిస్ పార్ట్నర్ అయింది. దక్షిణ కొరియన్ క్రిప్టో చైన్లు ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ విత్డ్రావల్స్ కు మద్దతిస్తున్నాయి. బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ డేటా సర్వీస్ ప్లాట్ఫామ్ చైన్ ఇన్ఫో ఇస్ట్రా.com ని ప్రారంభించింది. బ్రెజిలియన్ క్రిప్టో అసెట్ మేనేజర్ హాస్డెక్ స్విట్జర్లాండ్ లో ETPలను జాబితా చేయడానికి ఆమోదించబడింది. క్రిప్టో ట్రేడింగ్ కోసం UPI మద్దతుపై భారతీయ బ్యాంకులు రెగ్యులేటరీ స్పష్టతను కోరుతున్నాయి. పోస్ట్ మేట్స్ వ్యవస్థాపకులు బాస్టియన్ లెమన్ క్రిప్టో స్టార్ట్అప్ ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అబుదాబి లైసెన్స్ ను క్రిప్టో లైసెన్స్ ని క్రాకెన్ ఎక్స్చేంజ్ తెలుసుకుంది. అనేక మంది ప్రముఖులు, సంస్థలు మరియు కార్పొరేషన్ల అడుగుజాడలను అనుసరించి డేవిడ్ బెకమ్ తన బ్రాండ్ ను మెటావర్స్ కు తీసుకెళ్లాడు. అతను అనేక మెటావర్స్ మరియు నాన్ ఫంజబుల్ టోకెన్ సంబంధిత ట్రేడ్ మార్కుల కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు April 19 యునైటెడ్ స్టేట్స్ పెంటెట్ మరియు ట్రేడ్ మార్క్ ఆఫీస్ USPTO కి 3 ట్రేడ్ మార్క్ దరఖాస్తును సమర్పించాడు. April 24 NFT మరియు మెటావర్స్ ట్రేడ్ మార్క్ అటర్నీ మైక్ కాండిడేట్ చేసిన ట్వీట్ ప్రకారం తెలుస్తుంది. కొత్తగా ప్రారంభించబడిన శిబా బర్న్ పోర్టల్ అక్షరాల ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తుంది. అద్భుతమైన రియోషి విజన్ టీమ్ తో కలిసి శిబా బృందం ప్రవేశపెట్టిన కొత్తగా అభివృద్ధి చేసిన బర్న్ మెకానిజం గురించి శిబా ఇను కమ్యూనిటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఒక యాదృచ్ఛిక రహస్యమైన వాలెట్ ఒక ముఖ్యమైన లావాదేవీ ద్వారా $23,948 విలువైన 1 బిలియన్ శిబా ఇనుని డెడ్ వాలెట్ కి పంపించినప్పుడు ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. శిబా ఇను అధికారిక బర్న్ పోర్టల్ చివరిగా ప్రారంభించబడింది. 2 రోజుల్లో 10.9 బిలియన్ శిబా బర్న్ అయినట్టు తెలుస్తుంది. శిబా ఇను డెవలప్మెంట్ బృందం ఎట్టకేలకి దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న శిబా బర్న్ పోర్టల్ కు ప్రారంభించింది. శిబా ఆర్మీ సభ్యులు టోకెన్ సర్క్యులేటింగ్ సరఫరాను తగ్గించడానికి మరియు చివరిగా దాని విలువను పెంచడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవలి ట్విట్టర్ పోస్ట్ లో అభివృద్ధి ప్రకటిస్తూ శిబా ఇను డెవలప్మెంట్ టీమ్ తన అధికారిక ట్విట్టర్ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. ట్విట్టర్ ప్లాట్ఫామ్ ను ఎలన్ మస్క్ ప్రతిపాదిత టేక్ ఓవర్ చేసిన ఫలితంగా డాజ్ కాయిన్ ఇటీవల చాలా దృష్టిని ఆకర్షించింది. April 25 విషయం తెలిసిన బ్లూంబెర్గ్ మూలాల ప్రకారం ట్విట్టర్ ఈ రోజు వెంటనే ఎలన్ మస్క్ తో ఒప్పందంపై చర్చలు జరుపుతుంది. దీని ప్రత్యక్ష పర్యవసానంగా కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డేటా ప్రకారం డాగ్ మీమ్ క్రిప్టోకరెన్సీ ధర ఆకాశాన్ని తాగింది. గంటలోపు $0.1248 నుండి గరిష్టంగా $0.1374 కి మరియు గంటలలో $16.56 బిలియన్ నుండి $18.64 బిలియన్ పెరిగింది. మూన్ బ్రైట్స్ NFT సెకండ్ లో అరుదైన సభ్యుల్లో ఒకరు శనివారం NFT మార్కెట్ ప్లేస్ ఓపెన్ సీ లోని రికార్డు స్థాయిలో 350 ఇథీరియం $1 మిలియన్ కంటే ఎక్కువకి విక్రయించబడింది. ఈ విభాగాన్ని కొనుగోలు చేసిన శాండ్ బాక్స్, ఇది బ్లాక్ చైన్ ఆధారిత గేమింగ్ సంస్థగా, విక్రేత ఓపెన్ సీయలో అక్యురేట్ NFT ద్వారా వెళ్తాడని, అతడు 1 వారం క్రితం NFTని 100 ఇథీరియం కి కొనుగోలు చేసిన సుమారు $600,000 లాభాన్ని బుక్ చేశాడు. పాలిగాన్ ఎకో సిస్టమ్ అప్డేట్ లు షేర్ చేసిన డేటా ప్రకారం జనవరిలో పాలిగాన్ మెయిన్ నెట్ లో EIP 1559 అప్డేట్ ప్రారంభించినప్పటికి నుండి $6,50,000 కంటే ఎక్కువ మ్యాటిక్ బర్న్ చేయబడ్డాయి. పాలిగాన్ బర్న్ వెబ్సైట్ లో చూసినట్టుగా ఇప్పటి వరకు మొత్తం 6,58,345.05 మ్యాటిక్ లు కాల్పోయాయని తెలుస్తుంది. ఈ కంప్యూటర్ భాగాలను అందించే ప్రూఫ్ ఆఫ్ వర్క్ POW నుండి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ POS మోడల్ కు మార్చడానికి నెట్వర్క్ సిద్ధమవుతున్నందున ఇథీరియం మైనింగ్ కోసం ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు GPUలు చౌకగా లభిస్తున్నాయి. May 2021 నుండి దేశంలో క్రిప్టో మైనింగ్ పై చైనా అధికారులు పునర్ధరించిన
అంచివేతను జారీ చేసినప్పటి నుండి ఈబేలో జనాదరణ పొందిన జీపీయూ మోడల్ కోసం అడిగే ధర 37% తగ్గింది. టామ్ హార్డ్వేర్ నుండి డేటాను ఉపయోగించి కాయిన్ డెస్క్ లెక్కించింది. బహమియన్ రుణదాత క్యాపిటల్ యూనియన్ బ్యాంక్ క్రిప్టో సేవలను అందించడంలో సహాయం చేయడానికి బ్లాక్ చైన్ డేటా ప్లాట్ఫామ్ చైన్ అనాలిసిస్ నిమగ్నమై ఉందని, ఐస్లాండ్ స్టేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి క్రిప్టో స్నేహపూర్వక చట్టాన్ని ఆమోదించిన కొద్దిసేపటికే ఈ చర్య వచ్చింది. క్రిప్టో ట్రేడింగ్ మరియు కస్టడీ సేవలను తన కస్టమర్లకు అందించడం ప్రారంభించినప్పుడు చైన అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్ మరియు రెగ్యులేటరీ సమ్మతితో బ్యాంకింగ్ సహాయం చేస్తుందని తెలుస్తుంది.